మూకిట్లో 2 స్పూన్లు తెల్ల నూనెలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. దాంట్లోనే 6 నుంచి 8 వరకు ఎనిమిపకాయలు కూడా వేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ని యాడ్ చేసి దాంట్లో 1 స్పూను మినపప్పుని, 1/2 స్పూను జీలకర్రని, అలాగే కొంచెం కడిగా ఆరబెట్టుకున్న కరివేపాకుని కూడా, ఫ్రెష్ కరివేపాకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక అన్నిటినీ కలిపి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని పొడి చేసుకోవాలి. కిట్లో 1-2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, అలాగే జీలకర్రని వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాక కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకుని, మీ కరివేపాకు ఇష్టమైతే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇలా, లేకపోతే ఈ కరివేపాకు కూడా 1/2 క్వాంటిటీ వేసుకుని మిగతా పొడి చేసుకోవచ్చు. ఉల్లిపాయ పచ్చిమిరపకాయల ముక్కలు కూడా ఫ్రై అయ్యాక బాగా టమాటా ముక్కలు యాడ్ చేసుకుని అందులో పసుపు, కారం, సాల్ట్, అలాగే బెల్లం, కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుని కుక్ చేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గాక పొడి చేసి పెట్టుకున్న కరివేపాకు నువ్వుల పొడి మిశ్రమాన్ని యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. రేగులు చింతపండుని నానబెట్టుకుని ఆ పులుసుని తీసుకుని ఆ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని 5 మినిట్స్ సేపు కుక్ చేసుకోవాలి. ఈ పులుసు కొంచెం చిక్కగానే ఉంటుంది, పలుచగా ఉండదు. ఈ పులుసు చాలా టేస్టీగా ఉంది, అంతేకాదు హెల్త్కి కూడా ఇది చాలా మంచిది.